ఐడియాలజీ ఉంది. డెమోక్రసీ, డెమోక్రసీ అంటే పీపుల్స్ పార్టిసిపేషన్, ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరు సిటిజన్స్కి ఒక ఓటు ఉంది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మన నేబరింగ్ స్టేట్లో, నేబరింగ్ కంట్రీలో మీరు చూడండి, అన్ని రకాల గవర్నమెంట్స్ ఉన్నాయి, డిక్టేటర్షిప్, మిలిటరీ రూల్. బట్ మన ఇండియాలో వీ టేక్ ప్రైడ్ దట్ మనకి గవర్నమెంట్ బై ద పీపుల్, ఫార్ ద పీపుల్, టు ద పీపుల్. ఈ సందర్భంలో విదిన్ కంట్రీ పెద్ద పెద్ద హిస్టారికల్ మూవ్మెంట్ కూడా జరిగింది. మన ఓన్ స్టేట్ తెలంగాణ స్టేట్కి క్రియేషన్ ఒక 4 decades ఆఫ్ పొలిటికల్ ఎస్పిరేషన్స్, స్ట్రగల్ తర్వాత ఒక కొత్త స్టేట్కి ఫార్మేషన్ జరిగింది. ఈ ఎంటైర్ పీస్ఫుల్ స్ట్రగల్ విదౌట్ ఎనీ వైలెన్స్, ఒక సింగిల్ బుల్లెట్ కూడా ఇట్ వాజ్ నాట్ ఫైర్ ఎనీవేర్. ఇది ఇది డెమోక్రసీకి బ్యూటీ ఉంది, ఇది డెమోక్రసీకి స్ట్రెంగ్త్ కూడా ఉంది. ఎంత పెద్ద హిస్టారికల్ ఈవెంట్ ఒక కంట్రీలో విదౌట్ ఎనీ వైలెన్స్ ఇట్ హ్యాపెండ్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక మావోయిస్ట్ ఆర్గనైజేషన్ ద్వారా, ఒక మావోయిస్ట్ ఆర్గనైజేషన్కి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ద్వారా కాన్స్టెంట్గా ఒక ఎఫర్ట్ జరుగుతుంది టు మిస్లీడ్ ఇన్నోసెంట్ మైండ్. ఈ ఇన్నోసెంట్ మైండ్లో మావోయిస్ట్ గ్రూప్ ద్వారా ప్రైమరీ టార్గెట్ అంటే స్టూడెంట్స్. ఈ ప్రెస్ మీట్కి లాస్ట్లో మీ అందరికీ ఒక లిస్ట్ కూడా చెప్తున్నాము. అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్లో చాలామంది ఆర్గనైజేషన్స్ స్టూడెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఉంది. మన డెమోక్రసీలో వైలెన్స్కి దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ వైలెన్స్. సిపిఐ మావోయిస్ట్ ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ సెక్షన్ 35 ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 కింద ఈ ఆర్గనైజేషన్, సిపిఐ మావోయిస్ట్ ఆర్గనైజేషన్, తర్వాత ఈ ఆర్గనైజేషన్కి రిలేటెడ్ అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కూడా అన్నిటికీ బ్యాన్ జరిగింది. తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండర్ తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ జిఓఎంఎస్ నంబర్ 121, ఇదికి బ్యాన్ వాజ్ రిన్యూడ్ ఆల్సో ఆన్ 4th August 2019. రీసెంట్గా రిన్యూవల్ కూడా జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్లో రీసెంట్గా కొన్ని డెవలప్మెంట్ జరిగింది. నేబరింగ్ డిస్టిక్లో ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లెడ్ టు హైదరాబాద్ ఆల్సో అండ్ ఈస్ట్ జోన్లో కూడా కొన్ని ఇన్సిడెంట్ జరిగింది. ఈ సందర్భంలో తెలంగాణ విద్యార్థి వేదిక టీవీవి, ఇది ఒక హార్డ్ కోర్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సిపిఐ మావోయిస్ట్. దిస్ ఈజ్ ఆల్సో ఎ బ్యాండ్ ఆర్గనైజేషన్ అండ్ ఈ ఆర్గనైజేషన్లో నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ అండ్ తర్వాత హైదరాబాద్లో కూడా కొన్ని ఏరియాస్లో దే ఆర్ ట్రయింగ్ టు మిస్గైడ్ కామన్ పీపుల్. ఒక పేరు ఇస్తున్నారు న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్. ఇంతకుముందు కూడా 80s-90s పీపుల్స్ వార్ గ్రూప్ పీడబ్ల్యూజీ, తర్వాత మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఎంసీసీ,
తర్వాత మళ్ళీ మర్జర్ తర్వాత సిపిఐ మావోయిస్ట్ అన్ని పేరు మీద అన్ని అన్ని ఆర్గనైజేషన్స్ దే హ్యావ్ కమ్ బేసికల్లీ అంటే ప్రీచింగ్ వైలెన్స్ పొలిటికల్ పవర్ ఎట్లా చేంజ్ చేయాలి అంటే పీస్ఫుల్ ప్రాసెస్ ద్వారా కాదు డెమోక్రటిక్ పద్ధతి ద్వారా కాదు బై వైలెన్స్ బై మర్డర్ బై తుపాకీ ఇది డెమోక్రసీలో దట్ హ్యాస్ నో ప్లేస్ ఈ కాన్సెప్ట్ ఫెయిల్ అయింది ఈ కమ్యూనిస్ట్ రూల్ కి ఫాదర్ కంట్రీ సోవియత్ యూనియన్ కూడా ఈ మోడల్ ఫెయిల్ అయింది ఎంటైర్ కంట్రీ 1989-90లో కొలాప్స్ అయింది సోవియత్ యూనియన్ సో ఇది ఆల్రెడీ ఒక హిస్టారికలీ ఇది పెద్ద ఫెయిలియర్ మోడల్ ఉంది ఇది సో ఈ టైప్ ఆఫ్ కమ్యూనిజం ఇండియాలో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మన ప్రైమర్లీ నాన్ వైలెంట్ కంట్రీ ఉంది ఇండియా ఈ నాన్ వైలెంట్ కంట్రీలో మన కంట్రీకి ఐడల్ అంటే మహాత్మా గాంధీ గౌతమ్ బుద్ధ్ మన మన సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఆర్ దీస్ ఐడల్స్ నాట్ ఎ స్టాలిన్ అండ్ చావెల్లాయి అండ్ మావో సో ఈ సిపిఐ మావోయిస్ట్ ఆర్గనైజేషన్ తర్వాత అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ద్వారా స్మాల్ గ్రూప్స్లో స్మాల్ ఆర్గనైజేషన్స్ పేరు మీద అన్ని ప్రొఫెషనల్ గ్రూప్స్లో దే ట్రై టు పెనిట్రేట్ ఇదిలో స్టూడెంట్ గ్రూప్స్ విమెన్ గ్రూప్ ప్రొఫెషనల్స్ ప్రొఫెసర్స్ మైనారిటీస్ అన్ని రకాల ఆర్గనైజేషన్స్లో దే ట్రై టు పెనిట్రేట్ తెలంగాణ విద్యార్థి వేదిక బ్యాన్ ఆర్గనైజేషన్ ఒక మ్యాగజైన్ కూడా రన్ చేస్తున్నారు స్టూడెంట్ మార్చ్ ఈ మ్యాగజైన్లో కూడా మీరు చూడండి అన్ని ఐడియాలజీ అన్ని కాన్సెప్ట్ సిపిఐ మావోయిస్ట్ బ్యాన్ ఆర్గనైజేషన్స్కి అన్ని ఐడియాలజీ రాస్తున్నారు ఇదిలో విరాసం ఒక ఆర్గనైజేషన్ ఉంది ఈ ఆర్గనైజేషన్కి కూడా అసోసియేటెడ్ పర్సన్స్ ఈ ఆర్టికల్ రాస్తున్నారు ఇవన్నీ బ్యాన్ ఆర్గనైజేషన్ ఉంది ఇవన్నీ ఆర్గనైజేషన్కి ఒక అంబ్రెలా ఆర్గనైజేషన్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ తర్వాత తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం ఇవన్నీ ఆర్గనైజేషన్ దే ఆర్ ట్రయింగ్ టు మిస్లీడ్ ది కామన్ పబ్లిక్ తెలంగాణ విద్యార్థి వేదిక ఇదికి స్టేట్ బాడీ ఆర్గనైజేషన్లో మద్దిలెట్టి సన్ ఆఫ్ శంకరప్ప ఏజ్ 30 ఇయర్స్ ఆక్యుపేషన్ ఎల్ఎల్బి డిస్కంటిన్యూ చేశారు అంబేద్కర్ కాలేజ్ బాగ్ లింగంపల్లి ఆఫ్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ ప్రజెంట్గా నల్లకుంటలో ఒక హౌస్ ఉంది హీఈస్ ద ప్రెసిడెంట్ తర్వాత మెంచు సందీప్ సన్ ఆఫ్ యాదగిరి ఏజ్ 26 ఇయర్స్ సాత్వాన యూనివర్సిటీలో ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్ చేశారు అతను నేటివ్ ఆఫ్ మహబూబ్ నగర్ హీస్ వర్కింగ్ యాజ్ జనరల్ సెక్రటరీ వేముల అనుదీప్ సన్ ఆఫ్ కన్నాగి దయ్య అతను కూడా నల్గొండ డిస్ట్రిక్ట్ నేటివ్ ఈ టైప్ ఆఫ్ హాఫ్ ఎ డజన్ కాడర్స్ ఉన్నారు హు ఆర్ ట్రయింగ్ టు మిస్లీడ్ స్టూడెంట్స్ ఇన్నోసెంట్ మైండ్ ఇన్ టు ఐడియాలజీ ఆఫ్ వైలెన్స్ ఈ ఎంటైర్ ఆర్గనైజేషన్స్ పైన ఈ ఆర్గనైజేషన్ మెంబర్స్ పైన చాలామంది కేసెస్ ఉన్నాయి క్రిమినల్ కేసెస్ కొన్ని ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాము బండారి మద్దిలేటి పైన సూబేదారి పోలీస్ స్టేషన్ వరంగల్లో ఒక కేసు ఉంది తర్వాత ఇండియన్ పీనల్ కోడ్లో 120B ఇది ఒక చాలా సీరియస్ సెక్షన్ ఉంది 120B డీల్స్ విత్ క్రిమినల్ కన్స్పిరసీ
తర్వాత సెక్షన్ 8(1) ఆఫ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్, ఇదిలో కూడా కొత్తగూడెం జిల్లాలో కూడా కేసు ఉన్నాయి. గద్వాల్ టౌన్లో కూడా కాన్స్పిరసీ కేసు ఉంది. మళ్ళీ కాజీపేట్లో కూడా కేసు ఉంది. తర్వాత సెకండ్ లీడర్ మెంచు సందీప్ పైన కొత్తగూడెం జిల్లాలో కేసు ఉంది, కాజీపేట్లో కేసు ఉంది. అండర్ సెక్షన్ 120B ఐపీసీ సెక్షన్ 8 ఆఫ్ టీఎస్పిఎస్ యాక్ట్, భరత్ ఇంకా ఒక కాడర్ ఉన్నారు. భరత్ అంటే ప్రస్తుతం జగదల్పూర్ జైల్లో ఉన్నారు, బస్తర్లో. మీ అందరికీ తెలుసు మన బార్డరింగ్ ఏరియా ఛత్తీస్గఢ్లో పాతా బస్తర్ డివిజన్లో మావోయిస్ట్ యాక్టివిటీస్ చాలా చాలా ఉంది. తెలంగాణ విద్యార్థి వేదిక అండ్ సిపిఐ మావోయిస్ట్ చాలా క్లోజ్గా ఈ బస్తర్ మావోయిస్ట్తోటి కూడా టచ్లో ఉన్నారు. మన తెలంగాణ స్టేట్లో మావోయిస్ట్ యాక్టివిటీస్ ఏమి లేవు, బట్ ఈ బార్డర్ తర్వాత చుట్టుపక్కలే కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, దాంతేవాడ, బీజాపూర్, బస్తర్, కాంకేర్. సో ఇవన్నీ మావోయిస్ట్ కార్డర్ ఆఫ్ జగదల్పూర్ తోటి కూడా టచ్లో ఉన్నారు. ఇంకా ఒక కార్డర్ ఉన్నారు, నాగరాజు ఏలియస్ నాగన్న, ఒక సెల్ఫ్ డిక్లేర్డ్ కన్వీనర్ ఉన్నారు, గద్వాల్ నేటివ్. అతని పైన కూడా క్రిమినల్ కాన్స్పిరసీ కేసు ఉంది. రాహుల్ స్టేట్ జాయింట్ సెక్రటరీ, అతని పైన కూడా వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. గోపి నేటివ్ ఆఫ్ సూర్యాపేట్, అతని పైన కూడా కేసెస్ ఉన్నాయి. ఒక కాసిం ఉన్నారు, ఫౌండింగ్ మెంబర్, అతని పైన కూడా అమరాబాద్, తర్వాత మహబూబ్ నగర్, వనపర్తి, ములుగు, ఇవన్నీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసెస్ ఉన్నాయి. రమేష్ నాచారం హైదరాబాద్, అతని పైన కూడా చర్ల బార్డరింగ్ ఏరియా ఖమ్మం ఛత్తీస్గఢ్కి, తర్వాత సూబేదారి, అన్ని పోలీస్ స్టేషన్లో కేసెస్ ఉన్నాయి. మహేశ్వర్ రెడ్డి నుక్కల మహేశ్వర్ రెడ్డి, అతని పైన కూడా సూర్యాపేటలో ఉస్మానియా యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. దేవిరెడ్డి విజయ్ సన్ ఆఫ్ శంకర్ రెడ్డి, అతని పైన నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో, సూర్యాపేటలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసెస్ ఉన్నాయి. ఒక సాయన, అతని పైన కూడా ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ సెక్షన్లో కేసెస్ ఉన్నాయి. టెక్కుల పురుషోత్తం రెడ్డి, అతని పైన కూడా మహారాష్ట్ర పూణేలో కూడా కేసెస్ ఉన్నాయి. ఇది కూడా 120B క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ యుఏపీఏ యాక్ట్. తర్వాత ఇలాగే చాలామంది కార్డర్స్ పైన కేసెస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కన్క్లూజన్ అంటే ఈ ఆర్గనైజేషన్ ఈ పెనిట్రేషన్ రీచ్ స్టూడెంట్ మైండ్స్కి ఎట్లా పొల్యూట్ చేయాలి, ఎట్లా మైండ్ కరప్ట్ చేయాలి, దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్. విచ్ అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మన స్టేట్ గవర్నమెంట్కి కమిట్మెంట్ ఉంది. మన గవర్నమెంట్ కమిట్మెంట్ ప్రకారం ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అవర్ మైండ్ ఆఫ్ అవర్ ఇన్నోసెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇది మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ.
మన స్టేట్ గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ, మన డిపార్ట్మెంట్కి రెస్పాన్సిబిలిటీ. సో వీ విల్ నాట్ అలౌ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ అగేన్స్ట్ కంట్రీ, అగేన్స్ట్ ది స్టేట్, అగేన్స్ట్ డెమోక్రసీ. మొన్న సర్చ్ అండ్ సీజర్ ప్రోగ్రాంలో, ఆపరేషన్లో గద్వాల్ డిస్ట్రిక్ట్ పోలీస్, తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ట్ జోన్ అండ్ స్పెషలైజ్డ్ వింగ్ ద్వారా ఈ సర్చ్ అండ్ సీజర్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్క్రిమినేటింగ్ డాక్యుమెంట్స్ కూడా దొరికింది. థ్రెటనింగ్ లెటర్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎక్స్టార్షన్ కోసం, డబ్బు కలెక్షన్ కోసం ఇది లెటర్ వచ్చింది. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఇట్ ఈస్ ఫౌండ్ టు బి కరెక్ట్ దట్ దే ఆర్ ట్రయింగ్ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. టాప్ మావోయిస్ట్ కాడర్ హరిభూషణ్కి లెటర్ కూడా దొరికింది. అగైన్ మోటివ్ కలెక్షన్ ఆఫ్ మనీ. ఇంకా కొంతమంది ఇంటర్నల్ కరస్పాండెన్స్ కూడా ఉంది. ఒక కాడర్ నుంచి ఒక సెకండ్ కాడర్, మహబూబ్ నగర్ కాడర్ నుంచి గద్వాల్ కాడర్, గద్వాల్ కాడర్ నుంచి వేరే జిల్లాకి కాడర్, ఇది ఇంటర్ డిస్టిక్ కాడర్ కమ్యూనికేషన్. తర్వాత చాలామంది రివల్యూషనరీ లిటరేచర్ కూడా దొరికింది. ఇదిలో ఒక సందేశం, ఒక ప్యాంప్లెట్ ఉంది, పేరు సందేశం. ఈ సందేశం ప్యాంప్లెట్ 50th anniversary of CPI Maoist Party ki oka program jarigindi 21st September to 8th November last year ki ee oka chinna booklet kuda dorikindi. ee booklet lo oka democratic setup ki etla challenge cheyali, oka democratic country ki etla challenge chesi oka violence dwara, ఒక కల్చర్ ఆఫ్ వైలెన్స్ ద్వారా ఎట్లా డీస్టెబిలైజ్ చేయాలి, ఇవన్నీ పేపర్ ఇది సందేశంలో ఉంది. ఇంకా ఒక బుక్లెట్ దొరికింది. ఇదిలో చైనీస్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ 1940-45-49లో ఎట్లా జరిగింది, ఇది గురించి డీటెయిల్లో ఉంది. స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ ఆఫ్ మావోయిజం. మన కంట్రీకి ఐడల్ లీడర్స్ అంటే వివేకానంద్, మహాత్మా గాంధీ. మనకి లీడర్ మావ్ అండ్ స్టాలిన్ కాదు. తర్వాత సీజ్ మెటీరియల్లో మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఎంసీసీ, ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఎంసీసీ కూడా మోర్ దాన్ 50 copies, ఇది కూడా దొరికింది. ఇదిలో మావోయిస్ట్ మూవ్మెంట్ స్ట్రాటజీ టాక్టిక్స్ ఏం చేయాలి, ఎట్లా ప్రోగ్రెస్ చేయాలి, ఇవన్నీ డిస్క్రిప్షన్ ఉంది. తర్వాత చాలామంది మెమరీ కార్డ్స్. ఈ మెమరీ కార్డ్స్లో మెనీ జీబీ ఆఫ్ డేటా ఉంది. మెమరీ కార్డ్ డేటా మన కోర్ట్ ద్వారా పర్మిషన్ వచ్చిన తర్వాత వి విల్ అనలైజ్ ఎవ్రీథింగ్. ఇదిలో ఏమేమి ఉంది ఇన్ఫర్మేషన్, ఎట్లా ఫాలోఅప్ చేయాలి. తర్వాత కార్డ్ రీడర్, సెల్ ఫోన్స్లో కూడా చాలా డేటా ఉంది. ల్యాప్టాప్లో కూడా చాలా డేటా ఉంది. అండ్ సమ్ క్యాష్. తర్వాత కొన్ని సిడీస్ అండ్ డివిడీస్. సో బేస్డ్ ఆన్ the report, this case was booked in Nalakunta police station limit. Tarvata ee case ki sensitivity prakaram, in order to have specialized investigation, special investigation team sit mana detective department dd lo oka wing undi sit. So ee sit special investigation sit ki ee investigation ichchamu. It will be investigated by officer of the rank of assistant commissioner of police, ACP. So the entire
బ్యాక్గ్రౌండ్లో మీ ఛానల్ తరఫు నుంచి మీ ప్రెస్ తరఫు నుంచి నేను పబ్లిక్కి కొంచెం అపీల్ చేస్తున్నాము. ఈ టైప్ ఆఫ్ మిస్గైడెడ్ ప్రోపగాండా, డోంట్ బికమ్ విక్టిమ్ ఆఫ్ దాట్. సిపిఐ మావోయిస్ట్, తర్వాత అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మావోయిస్ట్, లా ప్రకారం ఇది ఒక బ్యాన్ ఆర్గనైజేషన్ ఉంది, ఇది ఇల్లీగల్ ఆర్గనైజేషన్ ఉంది. ఎనీ టైప్ ఆఫ్ సపోర్ట్, ఎనీ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ఎ బ్యాన్ ఆర్గనైజేషన్ అంటే ఇట్ ఈస్ ఇల్లీగల్. తర్వాత మన తెలంగాణ స్టేట్లో, మన తెలంగాణ కొత్త స్టేట్ వచ్చిన తర్వాత మనకి టార్గెట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంది, మనకి టార్గెట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, మనకి టార్గెట్ క్రియేషన్ ఆఫ్ మోర్ జాబ్స్ ఉంది, మనకి టార్గెట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇదే ఆబ్జెక్టివ్లో వరల్డ్కి టాప్ 500 ఫార్చ్యూన్ కంపెనీస్లో 200 పైన కంపెనీ ఇక్కడ హైదరాబాద్లో ఆల్రెడీ ఉంది. దే ఆర్ కమింగ్ ఓన్లీ బికాస్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంది ఈ సిటీలో. మన నెక్స్ట్ మన నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ఉద్యోగం కోసం, మంచి ఆపర్చునిటీ కోసం బెస్ట్ ఎన్వైర్మెంట్ ఉంది మన స్టేట్లో, మన సిటీలో. ఈ కమిట్మెంట్ ఉంది మన గవర్నమెంట్కి, అండ్ ఈ కమిట్మెంట్లో వీఆర్ ప్రోగ్రెసింగ్ ఫాస్ట్. మన హైదరాబాద్లో, మన తెలంగాణలో ఎకనామిక్ స్లో డౌన్కి కూడా ఇంపాక్ట్ ఏమి లేవు, బికాజ్ మనకి 360 డిగ్రీ డెవలప్మెంట్ జరుగుతుంది, ఒకటే వన్ సైడెడ్ కాదు. ఇరిగేషన్లో, లిఫ్ట్ ఇరిగేషన్లో, ఎలక్ట్రిసిటీలో, పవర్లో, ఇట్ ఈస్ ఆల్ 360 డిగ్రీ. సో నేను పబ్లిక్కి మీ ఛానల్ ద్వారా, మీ ప్రింట్ మీడియా తరఫు నుంచి అపీల్ చేస్తున్నాము, పర్టికులర్లీ స్టూడెంట్ వింగ్కి, డోంట్ గెట్ అసోసియేటెడ్ విత్ దీస్ బ్యాండ్ ఆర్గనైజేషన్. తర్వాత పబ్లిక్ అవేర్నెస్ కోసం కొన్ని పేరు చెప్తున్నాము మీకు. ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ బ్యాండ్ బై ది గవర్నమెంట్, ఆదివాసీ విద్యార్థి సంఘం ఏబిఎస్, ఇది కూడా చూడండి, విద్యార్థి సంఘం. చైతన్య మహిళా సంఘం, విమెన్కి మిస్గైడింగ్ కోసం ఇది ఆర్గనైజేషన్ ఉంది. సివిల్ లిబర్టీ కమిటీ, ఇవన్నీ ఒక కవర్ ఉంది టు మిస్లీడ్ కామన్ పబ్లిక్. కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్, ఇది కూడా బ్యాండ్ ఉంది. డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ డిఎస్యు, ఇదిలో కూడా స్టూడెంట్ పేరు ఉంది. హ్యూమన్ రైట్ ఫోరం, ఇది కూడా బ్యాండ్ ఉంది. పులి నిర్మాణ పోరాటం సమితి కేఎన్పిఎస్, పాట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్, ప్రజా కళా మండలి, తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి సంఘం, ఈ అన్ని స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పేరు మీద దే ఆర్ ట్రయింగ్ టు మిస్లీడ్ కామన్ పబ్లిక్. అపార్ట్ ఫ్రమ్ ఇది పాత ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, రాడికల్ యూత్ లీగ్. సో ఈ సందర్భంలో వెరీ సూన్ ఈ కేసుకి ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని ఫ్యాక్ట్ కోర్టు సమక్షంలో మన సిట్ ద్వారా ఇట్ విల్ బి డన్ షార్ట్లీ. అండ్ ఆల్ క్రిమినల్స్, దోస్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ కేసెస్, దే విల్ బి బ్రాట్ టు ద కోర్ట్ ఆఫ్ లా. థ్యాంక్ యూ. ముందు ఒకసారి హిందీలో కంప్లీట్ చేస్తే తర్వాత బెటర్. మావోయిస్ట్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి హ్యూమన్ రైట్స్ పేరు మీద ఒక కవర్ పెట్టి చాలామంది ఈ టైప్ ఆఫ్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఎక్స్పోజ్ దీస్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్. ఇదికి మెయిన్ పర్పస్ హ్యూమన్ రైట్స్ కాదు, ఇదికి మెయిన్ పర్పస్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్.
వయలెన్స్ ఉంది. సో ఇవన్నీ పేరు అంటే ఒక కవర్ లాగే ఉంది. ఇప్పుడే నేను మీకు 10 మంది పేరు చెప్పాము, అన్ని పేరులో హ్యూమన్ రైట్ వర్డ్స్ ఉన్నాయి, సివిల్ లిబర్టీ వర్డ్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ వర్డ్స్ ఉన్నాయి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఒక ఆర్గనైజేషన్కి బ్యానింగ్కి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. ఇట్స్ ఎ వెరీ లాంగ్ ప్రాసెస్. ఇట్ టేక్స్ మోర్ దాన్ 1 to 2 ఇయర్స్ అండ్ ఒక ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఒక ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఒక జ్యుడిషియల్ స్క్రూటినీ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ద్వారా ఒక లిస్ట్లో ఆల్ దీస్ నేమ్స్ ఆర్ ఇన్క్లూడెడ్. సో ఇట్ ఈస్ నాట్ ఒక క్యాజువలీ ఒక నాట్ బికాస్ ఆఫ్ వన్ కేస్ ఇస్ రిజిస్టర్డ్. ఇది పెద్ద ప్రాసెస్ ఉంది, ఒక కమిటీ ఉంది టాప్ లెవెల్లో, ఇంటర్నల్ చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ కూడా ఉంది. దెన్ ఓన్లీ ఎనీ ఆర్గనైజేషన్ ఇస్ బ్యాన్. నాట్ అట్ ఆల్, నాట్ అట్ ఆల్. Maoist presence is only in Chhattisgarh. In the state of Telangana, there is nothing. But some misguided youth, they are trying to corrupt the mind of innocent in the name of CPI Maoist literature, in the name of Maoist revolution. And that is why ఇది మన కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది టు ఎక్స్పోజ్ సచ్ ఇల్లీగల్ ఆర్గనైజేషన్, బ్యాండ్ ఆర్గనైజేషన్. ఇవన్నీ షార్ట్లీ మన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా కోర్టు సమక్షంలో ఛార్జ్షీట్లో, ఈ ఛార్జ్షీట్లో అన్ని ఫ్యాక్ట్స్, అన్ని ఎవిడెన్సెస్, everything will be submitted before the court of law. Okay, now hindi lo cheptanu. Namaskar. Pichle kuch dinon mein neighboring district aur wahan se information milne ke baad Hyderabad east zone mein ek joint operation mein Telangana Vidyarthi Vedika TVV जो कि सीपीआई माओइस्ट का एक फ्रंटल ऑर्गेनाइजेशन है और जो गवर्नमेंट के तरफ से बैंड ऑर्गेनाइजेशन के लिस्ट में आता है, उसके एक्टिविटीज को नोटिस में आया हम लोगों के. जैसा कि आप जानते हैं, सीपीआई माओइस्ट ऑर्गेनाइजेशन, उनका विश्वास डेमोक्रेसी में नहीं रहता है. CPI Maoist और उनके पूरे फ्रंटल ऑर्गेनाइजेशन वायलेंस के से पॉलिटिकल पावर चाहते हैं, हिंसा. जबकि आपको मालूम है कि हिंसा से पॉलिटिकल पावर कहीं नहीं आता. कम्युनिस्ट कंट्री के जो फादर लैंड है सोवियत यूनियन, जहां 50 साल तक 60 साल तक कम्युनिस्ट रूल रहा, वो कंट्री भी 1989-90 में कोलैप्स किया. तो कम्युनिस्ट रूल वायलेंस से कहीं भी नहीं सक्सेसफुल हुआ है. तेलंगाना विद्यार्थी वेदिका और इसके जो लीडरशिप हैं, जिनके बारे में इंक्रिमिनेटिंग एविडेंस हमारे सर्च टीम को मिला, जिसमें कि पार्टी लिटरेचर, सीपीआई माओइस्ट के पार्टी लिटरेचर और इलेक्ट्रॉनिक स्टोरेज डिवाइस जैसे मेमोरी कार्ड, सिम कार्ड, लैपटॉप और उसके अलावा लिटरेचर, पार्टी लिटरेचर जैसे एक संदेश, एक मैसेज जो कि सीपीआई माओइस्ट ऑर्गेनाइजेशन का एनिवर्सरी पे निकाला गया था और जिसमें यंग यूथ को वायलेंस के लिए इंसाइट कर रहे थे लोग. ये पूरे ऑर्गेनाइजेशन और इनके लीडर बेसिकली स्टूडेंट के नाम को लेकर मिसलीड करते हुए
కమ్యూనిస్ట్ ఐడియాలజీ, వైలెంట్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ, మావోయిస్ట్ ఐడియాలజీ కే తరఫ్ లే జానా చాహతే హై. ఇన్ సబ్ లీడర్స్ జిస్మే మదిలేటీ, మెంచు సందీప్, అనుదీప్, కిషోర్, ఇన్ లోగ్ కే ఖిలాఫ్ బహుత్ సారే కేసెస్, క్రిమినల్ కేసెస్ బహుత్ సే పులీస్ స్టేషన్ మే హై, జో కి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఔర్ తెలంగాణ స్టేట్ మే హై. ఐసే సమయ మే ఆప్కే ఛానల్ కే తరఫ్ సే, ఆప్కే అఖబార్ కే తరఫ్ సే స్టూడెంట్స్ ఔర్ కామన్ పబ్లిక్ కో మే అపీల్ కర్తా హూ కి వైలెంట్ ఐడియాలజీ, హింసాత్మక ఫిలాసఫీ జో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ కా హై, ఉస్కా ఇండియా మే కోయి ఎగ్జిస్టెన్స్ నహీ హోనా చాహియే. ఇండియా ఏక్ నాన్ వైలెంట్ కంట్రీ హై. హమారే దేశ్ కే ఐడల్ హై మహాత్మా గాంధీ, హమారే దేశ్ కే ఐడల్ హై గౌతమ్ బుద్ధ, జో కి నాన్ వైలెంట్ బతాతే థే. యహాన్ బడా సే బడా డెమోక్రటిక్ మూవ్మెంట్ భీ నాన్ వైలెంట్ తరీకే సే లడా జాతా హై. ఐసే సమయ మే ఆప్కే తరఫ్ సే మే పూరే పబ్లిక్ కో అపీల్ కర్తా హూ కి అగర్ కుచ్ ఐసా ఇన్ఫర్మేషన్ ఉన్కే పాస్ ఆతా హై తో హమారే లోకల్ పులీస్ స్టేషన్ కో ఖబర్ కరే, ఉన్కో బతాయే. ఔర్ హమ్ లోగ్ యే జో అభీ కేస్ రిజిస్టర్ హువా హై ఇస్కో సెన్సిటివిటీ కే కో మద్దెనజర్ రఖతే హువే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ మే జో హై ఉస్కో హమ్ లోగ్ దియే హై ఔర్ ఏక్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కే ద్వారా ఇస్ కేస్ కో ఇన్వెస్టిగేట్ కర్కే పూరే ఎవిడెన్స్ కో కోర్ట్ కే సామ్నే హమ్ లోగ్ రఖేంగే. కేస్ కే సీరియస్నెస్ కో మద్దెనజర్ రఖతే హువే ఆఫీసర్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పులీస్ ACP ఇస్ పూరే కేస్ కో ఇన్వెస్టిగేట్ కరేంగే. ఆప్ లోగ్ కో మాలూమ్ హోగా కి ఇస్కే పహలే భీ బహుత్ సారే బ్యాండ్ ఆర్గనైజేషన్ CPI మావోయిస్ట్ కే ఔర్ ఉన్కే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇస్కే పహలే భీ బహుత్ బార్ వో లోగ్ స్టూడెంట్స్ వర్డ్ యూజ్ కర్తే హై కవర్ కే లియే, జైసే ఆదివాసీ విద్యార్థీ సంగమ్, సివిల్ లిబర్టీ కమిటీ, డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్, హ్యూమన్ రైట్స్ ఫోరమ్, పెట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్, ప్రజా కళా మండలి, తెలంగాణ డెమోక్రటిక్ ఫోరమ్, ఏ సబ్ ఆర్గనైజేషన్ CPI మావోయిస్ట్ కే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ హై, జిన్కా ఆబ్జెక్టివ్ హై పొలిటికల్ పవర్ గేన్ కర్నా బై వైలెన్స్. తో హమారే గవర్నమెంట్ కా యే కమిట్మెంట్ హై కి జో నయే యూత్ జో హమారే సిటీ మే ఆ రహే హై ఉన్కో ఇస్ తరహ మిస్గైడ్ నహీ హోనే దేనా. నయా స్టేట్ తెలంగాణ ఆనే కే బాద్ హమారా ఆబ్జెక్టివ్ హై ఇకనామిక్ డెవలప్మెంట్, హమారా ఆబ్జెక్టివ్ హై ఇన్వెస్ట్మెంట్, హమారా ఆబ్జెక్టివ్ హై మోర్ జాబ్ ఆపర్చునిటీస్ ఔర్ ఇసీ ప్రాసెస్ మే, ఇసీ ఆబ్జెక్టివ్ మే దునియా కే జో టాప్ 500 కంపెనీస్ హై ఉస్మే 50% కంపెనీస్ హైదరాబాద్ మే ఆల్రెడీ ఆ చుకీ హై. బడీ సే బడీ కంపెనీ చాహే వో అమెజాన్ హో, మైక్రోసాఫ్ట్ హో, గూగల్ హో, యాపిల్ హో, ఫేస్బుక్ హో, సభీ కంపెనీ హైదరాబాద్ మే హై. బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ కా జో ఇంజిన్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హై, జనరల్ ఎలక్ట్రిక్ జో బనాతీ హై, వో భీ శంషాబాద్ మే అబ్ శురూ హో రహా హై. తో ఐసే ఫార్వర్డ్ లుకింగ్ పాజిటివ్ స్టేట్ కా జో మాహోల్ హై ఉస్ మాహోల్ కో హమ్ లోగ్ కిసీ భీ తరీకే సే ये माओइस्ट ऑर्गेनाइजेशन और उनके फ्रंटल ऑर्गेनाइजेशन के तरफ से इनोसेंट यूथ को मिसगाइड नहीं होने देंगे. और इसमें मीडिया, प्रेस सबको हम अपील करते हैं कि हम लोग मिलकर उनको एक्सपोज करें और कानून के रास्ते से, कानून के सही तरीके से उनको कोर्ट के सामने पेश करके उनको सजा दिलाएं. थैंक यू. ఈ మూవ్మెంట్లో చాలామంది స్టూడెంట్ లీడర్స్, కొంతమంది
సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ టీచర్స్ కూడా ఉన్నారు. ఇది దట్ ఈస్ వై ఈ ప్రెస్ మీట్కి ఒక ఆబ్జెక్టివ్ ఇదే ఉంది, మీ తరఫు నుంచి పబ్లిక్కి ఒక మెసేజ్ పోవాలి దట్ ఎనీ వన్ హూ ఈస్ గెటింగ్ అట్రాక్టెడ్ క్రిమినల్ కేసు విల్ బి బుక్డ్ అగేన్స్ట్ దెమ్ హూ ఎవర్ ఈజ్ ఈ. థ్యాంక్ యూ. Thank you.